Hi, hello, namaste. Welcome to GNN Big Boss Updates by Mama Mahesh. బిగ్ బాస్ హౌస్లో ఇచ్చిన డే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ అనేది చాలా చప్పగా సాగిందని చెప్పేసి చెప్పాలి. ముఖ్యంగా బాహుబలి తప్ప మిగతావన్నీ కూడా చాలా కాలం ముందర సినిమాలే. అయితే కనీసం కొత్త సినిమాలో క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా బాగుంటుండే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇక ఈ టాస్క్ విషయానికి వస్తే రాహుల్ కాంచనగా, వితిక వరుణ్ బాహుబలి అండ్ దేవసేనలాగా, అలాగే శ్రీముఖి మహానటిగా, బాబా భాషాగా, శివజ్యోతి చంద్రముఖిగా, అలీ గజనీగా చేశారు. ఇక్కడే కాస్త డ్రామా జరిగిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. శ్రీముఖి మహానటి సాంఘికి పర్ఫామ్ చేస్తున్నప్పుడు రాహుల్ని గ్రూప్ సాంగ్లా చేద్దామని చెప్పేసి బాబా భాస్కర్ అడిగాడు. దానికి రాహుల్, నాది నాకే టెన్షన్ అవుతుంది, నేను జేఎన్ బాబాయ్ అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పేశాడు అనమాట. అలాగే అలీ కూడా జోకులు వేస్తూ సెటర్స్ వేశాడు. ఇక్కడే టాస్క్లో ఆడే పద్ధతి మర్చిపోయారా, లేదంటే ఒకరికొకరు కోఆపరేట్ చేస్తూ ఆడితేనే చాలా కిక్ వస్తుంది కదా, మరి అప్పుడే ఆడియన్స్ దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరి సపోర్ట్ లేకుండా సోలోగా పర్ఫామ్ చేస్తే జనరల్గా ఏ కిక్కు ఏమీ ఉండదు. అందుకోసమే అందరూ కూడా ఇది నోటీస్ చేయాల్సినటువంటి విషయం. ఇంకో విషయం ఏమిటంటే, ఈ టాస్క్ వల్ల హౌస్ మేట్స్కి ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. టాస్క్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు, ఎవరికి క్యాప్టెన్సీ టాస్క్ ఉంటుందనే కిక్ కూడా లేదు. ఎందుకంటే మిగతా వారాల్లో క్యాప్టెన్సీ టాస్క్ లేదని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి, ఇక పోనీ పర్ఫామ్ చేస్తే ఏదైనా ఇమ్యూనిటీ వస్తుందా అంటే అది లేదు. అందుకే అంత చప్పగా సాగింది టాస్క్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే ఈ టాస్క్లో బెస్ట్ అని డిసైడ్ అయిన వారికి ఫినాలే టికెట్ అంటే జనరల్గా కిక్ వచ్చేదేమో, కానీ అది కూడా చేయలేదు బిగ్ బాస్. కనీసం ఈ వారం ఫైనల్ రేస్ కోసం ఎలాంటి టాస్క్ కూడా డిజైన్ చేయలేదు. అలాగే సీజన్ మొత్తం నామినేట్ చేసే సీక్రెట్ టాస్క్ కూడా ఎవరికి పెట్టలేదు. అయితే మనం మరో విషయం కూడా ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే, అలీ రీఎంట్రీ అయిన దగ్గర నుంచి రాహుల్తోనే ఎక్కువగా మింగిలవుతూ ఉన్నాడు. శ్రీముఖితో ఫస్ట్ ఉన్నంత క్లోజ్గా యాక్టివ్గా ఉండటం లేదని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంతేకాదు శివజ్యోతికి సపోర్ట్ చేస్తూ ఎప్పుడైతే వాటర్ టాస్క్లో డిస్క్వాలిఫై అయ్యాడో అప్పటి నుంచి కూడా తన గేమ్ స్ట్రాటజీని మారుస్తూ వస్తున్నాడు అలీ రేజా. మరి మరో 2 వారాలు ఇంకా మిగిలింది కాబట్టి మిగతా టాస్కులు వచ్చినప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎవరు ఎలా తమ గేమ్ ప్లాన్ని మారుస్తారో అనేది ఇప్పుడు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే, మనం ముందుగానే చెప్పినట్టుగా డెఫినెట్గా ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటే వితిక ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక డబుల్ ఎలిమినేషన్ ఉంటే వితికతో పాటు శివజ్యోతి ఇంటికి వెళ్ళక తప్పదు అని చెప్పేసి అనిపిస్తుంది. అయితే మరి మీకేమనిపిస్తుందో మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే జిఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. హాయ్, దిస్ ఇస్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.